హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ బాజీ. వెల్కమ్ టు టెక్ ట్యూబర్ తెలుగు. మనం లాస్ట్ వీడియోలో జేమీటర్ ని విండోస్ అండ్ మ్యాక్ ప్లాట్ఫామ్స్ లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకున్నాము. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోని చూడనట్లయితే ముందుగా ఆ వీడియోని చూసి అండ్ దెన్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి, ఓకేనా? ఈ వీడియోలో మనం జేమీటర్ ఫోల్డర్ స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుందాం. మనం జేమీటర్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ తెలుసుకోబోయే ముందు ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు గెయిన్ సమ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్స్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ అనమాట. అంతేకాకుండా వాటి పర్పసెస్ గురించి కూడా తెలుసుకోవాలన్నమాట. అలా తెలుసుకోవడం వల్ల టూల్ మీద మనకి మంచి అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. అంతేకాకుండా మనకి జేమీటర్ ఫోల్డర్స్ లో ఏమేమి ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి, అవి ఏ లొకేషన్స్ లో ఉన్నాయి అన్నది కూడా మనకి తెలుస్తుంది అనమాట, ఓకేనా? సో ఇంకా ఆలస్యం చేయకుండా స్ట్రైట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. వన్స్ మనం జేమీటర్ ఆర్కైవ్ ని అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి అండ్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత బేసిక్ గా ఈ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ మనకు కనబడతాయి, ఓకేనా? సో ఈ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ అన్ని కూడా ఒక హైరార్కల్ మేనర్ లో ఆర్గనైజ్ చేయబడినాయి అనమాట. ఇప్పుడు మనం ఈచ్ ఫోల్డర్ అండ్ వాటిలో ఉండే కరస్పాండింగ్ ఫైల్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం, ఓకేనా? జస్ట్ బి క్లియర్, ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది లేటెస్ట్ జేమీటర్ వర్షన్ అయినటువంటి 5.6.2 కి సంబంధించినటువంటిది, ఓకేనా? సో ఫస్ట్ మనం మన డిస్కషన్ ని మెయిన్ ఫోల్డర్ అయినటువంటి అపాచీ జేమీటర్ తో స్టార్ట్ చేద్దాం. సో దీన్ని రూట్ ఫోల్డర్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది హైరార్కీలో ఉండే హైయెస్ట్ ఫోల్డర్ అనమాట. ఈ ఫోల్డర్ నేమ్ చివరిలో నేను XYZ అని చెప్పి ఇచ్చాను. సో దాని మీనింగ్ ఏంటంటే అది వర్షన్ నెంబర్ అనమాట. సో ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి లేటెస్ట్ వర్షన్ మనకి 5.6.2. సో మీరు కనుక లేటెస్ట్ వర్షన్ ని డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీకు apache-jmeter-5.6.2 అని మెయిన్ ఫోల్డర్ నేమ్ కనబడుతుంది, ఓకేనా? సో అండర్ ది రూట్ ఫోల్డర్ మనకి ఫస్ట్ కనబడే ఫోల్డర్ బ్యాకప్స్ ఫోల్డర్. మీరు కనుక జేమీటర్ లో అసలు స్క్రిప్టింగ్ స్టార్ట్ చేయకపోతే మీకు ఈ బ్యాకప్స్ ఫోల్డర్ అనేది కనపడదు అనమాట. ఇది ఓన్లీ వన్స్ మనం స్క్రిప్టింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఫోల్డర్ అనేది మనకి విజిబుల్ అవుతుంది. సో మీకు ఈ ఫోల్డర్ కనపడలేదు కదా అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా? సో వన్స్ మీరు స్క్రిప్టింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేసిన తర్వాత జేమీటర్ ఈ ఫోల్డర్ ని క్రియేట్ చేసి స్క్రిప్ట్ బ్యాకప్స్ ని రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో తీసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఈ బ్యాకప్ ఫైల్స్ అన్ని కూడా మనకి .jmx ఎక్స్టెన్షన్ లోనే ఉంటాయి. సో ఒక పర్టికులర్ స్క్రిప్ట్ కి ఎన్ని బ్యాకప్స్ తీసుకోవాలన్న దానికి ఒక లిమిట్ అనేది ఉందన్నమాట. మనం కావాలనుకుంటే ఆ లిమిట్ ని jmeter.properties ఫైల్ లో మాడిఫై చేయొచ్చు, ఓకేనా? ఈ హైరార్కీలో ఉండేటటువంటి నెక్స్ట్ ఫోల్డర్ బిన్ ఫోల్డర్. ఇది ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ లో చాలా ఇంపార్టెంట్ ఫోల్డర్, ఎందుకంటే జేమీటర్ ని లాంచ్ చేయడానికి అవసరమైనటువంటి ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ లైక్ jmeter.bat ఫర్ విండోస్, అలాగే jmeter.sh ఫర్ యూనిక్స్ బేస్ సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. వాటితో పాటు కొన్ని యూటిలిటీ స్క్రిప్ట్స్ కూడా ఈ బిన్ ఫోల్డర్ లో ఉన్నాయి. అండ్ అలాగే మనకి కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్, జేమీటర్ అండ్ యూజర్ ప్రాపర్టీ ఫైల్స్ కూడా ఈ బిన్ ఫోల్డర్ లోనే ఉన్నాయి, ఓకేనా? సో ఈ బిన్ ఫోల్డర్ లో మనకి అగైన్ 3 సబ్ ఫోల్డర్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఎగ్జాంపుల్స్, రిపోర్ట్ టెంప్లెట్స్ అండ్ టెంప్లెట్. సో ఎగ్జాంపుల్ ఫోల్డర్ లో మనకి CSV అండ్ స్క్రిప్ట్ ఎగ్జాంపుల్స్ కి సంబంధించిన కొన్ని ఫైల్స్ ఉన్నాయి. అలాగే రిపోర్ట్ టెంప్లెట్స్ అండ్ టెంప్లెట్స్ లో సమ్ శాంపిల్ రిపోర్ట్ టెంప్లెట్స్ అండ్ స్క్రిప్ట్ టెంప్లెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో మనం ఈ స్క్రిప్ట్ టెంప్లెట్స్ యూస్ చేసి స్క్రిప్ట్స్ ని ఫాస్ట్ గా డెవలప్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫోల్డర్ ఈ హైరార్కీలో డాక్స్. ఈ ఫోల్డర్ లో మెయిన్ గా జేమీటర్ ప్యాకేజ్ డాక్యుమెంటేషన్ ఉందన్నమాట. దానితో పాటు జేమీటర్ లోగోస్, అలాగే సమ్ యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ జేమీటర్ ప్యాకేజ్ డాక్యుమెంటేషన్ ని మనం యూస్ చేసి ఆ ప్యాకేజ్ లో ఏమేమి క్లాసెస్ ఉన్నాయని కూడా మనం తెలుసుకోవచ్చు. అగైన్ ఈ డాక్స్ ఫోల్డర్ లో కూడా మనకి 3 సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే API, CSS అండ్ ఇమేజెస్. సో API ఫోల్డర్స్ లో మనకి ప్యాకేజ్ డాక్యుమెంటేషన్ అంతా కూడా ఉందన్నమాట. అండ్ CSS లో ఆ డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయడం కోసం యూస్ చేసినటువంటి కొన్ని స్టైల్ షీట్స్ కూడా ఉన్నాయన్నమాట, ఓకేనా? అండ్ దెన్ ఇమేజెస్ ఫోల్డర్ లో మనకి జేమీటర్ లోగోస్, అలాగే సమ్ యూజర్ ఇంటర్ఫేసెస్ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మనకి నెక్స్ట్ ఫోల్డర్ ఎక్స్ట్రాస్. సో ఈ ఫోల్డర్ లో మనకి జేమీటర్ ఫంక్షనాలిటీస్ ని ఎన్హాన్స్ చేయడం కోసం అవసరమైనటువంటి అడిషనల్ రీసోర్సెస్, ఎక్స్టెన్షన్స్, అలాగే సప్లిమెంటరీ ఫైల్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటితో పాటు జేమీటర్ స్పెషలైజ్డ్ ఫీచర్ కేపబిలిటీస్ ని ఎక్స్టెండ్ చేయడం కోసం అవసరమైనటువంటి వేరియస్ యాడ్ఆన్స్, థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఆర్ కాంపోనెంట్స్ కూడా ఈ ఫోల్డర్ లో ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఫోల్డర్ ఇన్ అవర్ హైరార్కీ ఇస్ లిబ్. జేమీటర్ ఫంక్షనాలిటీస్ కి సపోర్ట్ చేయడం కోసం కావాల్సినటువంటి ఇంపార్టెంట్ లైబ్రరీస్, అలాగే జావా ఆర్కైవ్ ఫైల్స్ అన్ని కూడా ఈ ఫోల్డర్స్ లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా జేమీటర్ ప్రాపర్ గా ఫంక్షన్ చేయడం కోసం తప్పనిసరిగా కావాలన్నమాట. ఇవి లేకపోతే జేమీటర్ ప్రాపర్ గా ఫంక్షన్ చేయదు. అంతేకాకుండా ఈ ఫైల్స్ ని యూస్ చేసి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ ప్లాన్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ అండ్ ప్రోటోకాల్స్ ని కూడా సిమ్యులేట్ చేయొచ్చు అనమాట. ఈ ఫోల్డర్ లో కూడా మనకి 2 సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. అవేంటంటే EXT అండ్ JUnit. EXT ని ఎక్స్టెన్షన్స్ అని కూడా అంటూ ఉంటారు. సో ఈ ఫోల్డర్ లో మనకి ఎక్స్టెన్షన్స్ అండ్ ప్లగిన్స్ కూడా ఉంటాయన్నమాట. సో వీటిని యూస్ చేసి మనం జేమీటర్ ఫంక్షనాలిటీని ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఏదైనా కస్టమ్ ప్లగిన్స్ క్రియేట్ చేసినా ఆర్ యూస్ చేయాలనుకున్నా కూడా మీరు ఆ ప్లగిన్స్ ని ఈ ఫోల్డర్ లో మీరు స్టోర్ చేయాలన్నమాట, ఓకేనా? నెక్స్ట్ JUnit. JUnit అనేది ఫంక్షనల్ అండ్ యూనిట్ టెస్టింగ్ కోసం యూస్ చేసేటటువంటి పాపులర్ జావా టెస్టింగ్ ఫ్రేమ్ వర్క్ అనమాట. సో మనం ఈ JUnit ఫ్రేమ్ వర్క్ ని జేమీటర్ లో ఇంటిగ్రేట్ చేసి డిఫరెంట్ అసర్షన్స్ ని, వాలిడేషన్స్ ని, అలాగే ఫంక్షనల్ టెస్టింగ్ ని జావా అప్లికేషన్స్ కోసం పెర్ఫార్మ్ చేయొచ్చు. సో JUnit కి అవసరమైనటువంటి జార్ ఫైల్స్ అన్ని కూడా ఈ JUnit ఫోల్డర్ లో స్టోర్ చేస్తారు, ఓకేనా? సో హైరార్కీలో ఉండేటటువంటి నెక్స్ట్ ఫోల్డర్ లైసెన్సెస్. ఈ ఫోల్డర్ లో జేమీటర్ సాఫ్ట్వేర్ లో యూస్ చేసేటువంటి డిఫరెంట్
డిఫరెంట్ కాంపోనెంట్స్ సంబంధించినటువంటి లైసెన్స్ అగ్రిమెంట్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, థర్డ్ పార్టీ లైబ్రరీస్, డిపెండెన్సీస్ అన్ని కూడా దీంట్లో స్టోర్ చేస్తారన్నమాట. సో ఈ ఫోల్డర్ యూజర్ కి జేమీటర్ కి సంబంధించినటువంటి లీగల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా జేమీటర్ కూడా ప్రాపర్ గా రూల్స్ అన్ని ఫాలో అయ్యేలాగా చూసుకుంటుంది అనమాట. సో హైరార్కీలో ఉండేటటువంటి నెక్స్ట్ ఫోల్డర్ ప్రింటబుల్ డాక్స్. సో ఈ ఫోల్డర్ లో జేమీటర్ డాక్యుమెంటేషన్ అంతా కూడా ప్రింటింగ్ కోసం అవసరమైన విధంగా ఫార్మాట్ చేసి పెట్టారనమాట. సో దీంట్లో మనకి డిఫరెంట్ డెమోస్ కానీ ట్యూటోరియల్స్ అలాగే గైడ్స్ అన్ని కూడా ఉంటాయన్నమాట. సో మనం వాటిని ఆఫ్లైన్ లో యాక్సెస్ చేసి రివ్యూ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు వరకు చెప్పిన ఫోల్డర్స్ తో పాటు మనకి 3 ఫైల్స్ కూడా ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ లో మనకి కనబడతాయి అనమాట. అవి ఏంటంటే లైసెన్స్, నోటీస్ అండ్ README.md. సో ఈ లైసెన్స్ ఫైల్ లో జేమీటర్ సాఫ్ట్వేర్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే ఎలా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, ఒకవేళ జేమీటర్ సాఫ్ట్వేర్ ని మాడిఫై చేయాలంటే ఏమేం లైసెన్సింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఫాలో అవ్వాలనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఫైల్ లో ఉంటుంది. ఓకేనా, అదే నోటీస్ లో మనకి జేమీటర్ లో యూజ్ చేసేటటువంటి థర్డ్ పార్టీ లైబ్రరీస్, కాంపోనెంట్స్, వాటి డిపెండెన్సెస్ గురించి అండ్ అలాగే వాటి లైసెన్సెస్ గురించి కూడా దీంట్లో డాక్యుమెంట్ చేయబడి ఉంటుంది. అండ్ ఫైనల్లీ మనకి README.md ఫైల్ అనేది ఉందన్నమాట. ఇదంతా కూడా జేమీటర్ డాక్యుమెంటేషన్ ని మార్క్ డౌన్ ఫార్మాట్ లో క్రియేట్ చేశారు. సో దీన్ని యూజ్ చేసి యూజర్స్ జేమీటర్ ని ఎలా నేర్చుకోవాలి, అలాగే ఏమేం గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి, ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. ఐ హోప్ నేను చెప్పిన జేమీటర్ ఫోల్డర్ స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏదైనా క్లియర్ గా లేకపోతే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ అన్ని కూడా నేను గిట్ హబ్ లో అప్లోడ్ చేసి ఆ లింక్ ని డిస్క్రిప్షన్ లో షేర్ చేశాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఇట్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుంటారు. సో నేను మిమ్మల్ని ఈ మాడ్యూల్ లో నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ కీప్ లెర్నింగ్.